హై వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మార్కెట్స్ క్లోజింగ్ బెల్. మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది, బట్ మనకి అమ్మకాల ఒత్తిడి మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ 25 పాయింట్స్ ప్లస్లో, నిఫ్టీ 22 పాయింట్స్ ప్లస్లో 10,934 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 10,900 మార్క్ పైన నిఫ్టీ ట్రేడ్ కావడం ఒక రకంగా పాజిటివ్ అంశంగా చెప్పుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా పీకించి తగ్గినప్పటికీ స్టిల్ ఇది కూడా పాజిటివ్గానే కొనసాగుతుంది. ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఇవాళ మార్కెట్స్ని బాగా కకావికలం చేస్తుందని చెప్పుకోవచ్చు. కొన్ని చిన్న చిత్క స్టాక్స్ లైక్ సుజలాన్ లాంటివి అయితే ఏకంగా 25-30% ఇవాళ డ్రాప్. సుజలాన్ ఎనర్జీ ఒక డెట్ని, అంటే డెట్ని అడ్రస్ చేయలేకపోయింది అని ఒక వార్తలు. సుజలాన్ ఎనర్జీని ఆల్మోస్ట్ 25 పాయింట్స్ మేర తీసుకెళ్ళాయి ఇవాళ ఇంట్రాడేలో. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2.70 రూపీస్ దాకా సుజలాన్ దిగి వచ్చింది. బట్ మేనేజ్మెంట్ బయటకు వచ్చి అలాంటిది ఏం లేదు అని చెప్పినప్పటికీ బట్ ఇన్వెస్టర్స్ నమ్మే స్థితిలో లేరు. దీంతో సుజలాన్ యాజ్ ఆఫ్ నో 24% నష్టంతో 3.63 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక రిలయన్స్ అడా గ్రూప్ స్టాక్స్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పనేం లేదు. రిలయన్స్ పవర్ ఇవాళ కూడా 30 రూపాయలకు పడిపోయింది. ఇంకా సింగిల్ డిజిట్కి రావడం అనేది పెద్ద కష్టం కాదు ఇక్కడ నుంచి. రిలయన్స్ కమ్యూనికేషన్ 27%, అలాగే రిలయన్స్ డిఫెన్స్ 14% మేర నష్టపోవడం చూస్తున్నాం. సో అడా గ్రూప్ అంతా బాగా నిరుత్సాహంగా నిస్తేజంగా ట్రేడ్ అవుతుంది. ఇది కాకుండా మిగిలిన స్టాక్స్ లైక్ బీహెచ్ఎల్ బాగా వీక్ రిజల్ట్ని అనౌన్స్ చేసింది. దీంతో 10% స్టాక్ నష్టపోయింది. ఐడిబిఐ బ్యాంక్ ఒకటి, ఎన్హెచ్పిసి, ఆర్ఈసి, భారత్ ఎలక్ట్రానిక్స్, ఐబీ వెంచర్స్ లాంటి స్టాక్స్ అని కూడా అబౌవ్ 3% మేర 3-5% వరకు నష్టాల్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. టాటా గ్లోబల్ బెవరేజెస్ ఇది కూడా చాలా వీక్ అయిపోతుంది. రన్ 250 లెవెల్స్ నుంచి బాగా వీక్నెస్ చూస్తున్నాం. టాటా గ్లోబల్ 7.5% నష్టపోయింది ఇవాళ. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఇది కూడా ఇవాళ ఇంట్రాడేలో 12:30 దాకా వెళ్ళి, బట్ అక్కడ నుంచి చాలా స్ట్రాంగ్గా రికవర్ అయింది. ఎందుకంటే ప్రమోటర్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకి జూబిలెంట్ అనే పేరు వాడుకునేందుకు రాయల్టీ చెల్లించాలని చెప్పి కంపెనీ అనుకుంటుంది అని ఒక వార్త వచ్చింది. ఇది 15 కోట్ల రూపాయల మేర చెల్లించి 15 కోట్ల రూపాయల వరకు రావచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాము అని చెప్పి మేనేజ్మెంట్ వచ్చి ప్రకటన చేసింది. మేనేజ్మెంట్లో అనుకుంటున్నారు ఒక న్యూస్ బయటకు వచ్చింది. దీంతో ఈ స్టాక్ స్టీప్ ఫాల్, 2-3% రేంజ్లో ట్రేడ్ అవుతుంది స్టాక్, 10% పైగా నష్టపోయింది. బట్ మళ్ళీ లాస్ట్లో కొద్దిగా రికవర్ అవ్వడం మనం చూస్తున్నాం. ఇవి కాకుండా వేరొక ఇంజనీరింగ్ ఒకటి, అదానీ పవర్, ఎన్బిసిసి లాంటి స్టాక్స్ అన్నీ కూడా వీక్గా కొనసాగుతున్నాయి. స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇంతకుముందు అనుకున్నట్టు ఇదే వ్యాగన్లో సీజీ పవర్ కూడా జాయిన్ అయింది 15% నష్టాలతో. హెచ్డిఏఎల్, జేపీ అసోసియేట్స్, ఐఆర్బీ ఇన్ఫ్రా కూడా ఇది కూడా కొద్ది గొప్ప ఉన్న డీసెంట్ కంపెనీ, ఇది కూడా ఈరోజు 13% దాకా నష్టపోయింది. శ్రాయ్ ఇన్ఫ్రా. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మైక్రో క్యాప్ స్టాక్స్ని ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో టచ్ చేయడం చాలా కష్టంగా కనిపిస్తుంది, హ్యూజ్ డెట్ ఉన్న కంపెనీస్ని. సో రాను సింగిల్ డిజిట్ నెంబర్స్కి స్టాక్స్ అన్ని కూడా వచ్చేస్తున్నాయి. ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తెలుసుకుందాం, తర్వాత కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇండెక్స్ అయితే పైన అట్రాక్టివ్గా చూపిస్తున్నారు, 10,900 పైన, బట్ కింద స్టాక్స్ మాత్రం చితగొడుతున్నారు. డెడ్ బటన్ బాగా ఎక్కువ ఉన్న కంపెనీస్ లైక్ రిలయన్స్ గ్రూప్ అనుకోవచ్చు, అదానీ గ్రూప్ లాంటి కంపెనీస్ని అండ్ జీవీకే, హెచ్డిఐఎల్, ఐఆర్బీ, జేపీలు, సుజలాన్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా 25-30% దాకా వాళ్ళు క్రాక్ అయిపోతున్నాయి. సో ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? అంటే మనం రోజు చెప్పుకునేది ఏంటంటే, మనం ఇక్కడ జస్ట్ ఇండెక్స్ని చూసి మనం మోసపోవడం, అంటే ఇండెక్స్ బాగుంది కదా అని కాకుండా దాదాపు స్టాక్స్, మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా మనం చూసుకుంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఈరోజు మనకి ఉన్నాయండి. అటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో స్టాక్స్ మరి ముఖ్యంగా, ఈవెన్ క్వాలిటీ స్టాక్స్లో కూడా మంచి సెల్లింగ్ అనేది, వన్ సైడెడ్ సెల్లింగ్ అనేది చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కానీ చూసుకుంటే నిఫ్టీ పడింది మనకి పెద్దగా ఏం లేదు, బట్ ఓవరాల్ స్టాక్స్ ఏ విధంగా పడ్డాయి అనేది కానీ చూసుకుంటే మనకి ఇంతకుముందు మీరు చెప్పిన లిస్ట్లో చూసుకుంటే దాదాపు, అంటే కొన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఫ్యూచర్లో ఉన్న స్టాక్స్లో ఆర్ పవర్ట్ 30%, ఆర్కామ్ 25%, సుజిలాన్ 23%, జేపీ అసోసియేట్స్ 14%, సీజీ పవర్ 13%, ఐఆర్బీ 12%. అంటే ఈ విధంగా ఇంత ఎత్తున పడ్డము. తర్వాత శ్రేయ ఇన్ఫ్రా, ఐఆర్బీ, ఇది శ్రేయ ఇన్ఫ్రా, ఈ రెండు కూడా రిజల్ట్ బాగాలేదు. ఆ తర్వాత ఆర్ పవర్ విషయం, రిలయన్స్ ఏడీఐజీ గ్రూప్కి చెందిన స్టాక్స్ విషయం అందరు తెలిసిందే. సుజిలాన్ మళ్ళీ వాళ్ళు పేమెంట్ విషయంలో వాళ్ళు కొంచెం న్యూస్ రావడంతో ఆ స్టాక్ను కూడా విపరీతంగా ఈరోజు మనకి 23% పడ్డం చూసాము. చాలామంది ఏముందిలే, అంటే సుజిలాన్ ఒక 20 రూపాయలు ఉండేది ఒక కొన్ని నెలల క్రితము, ఈరోజు చూసుకుంటే 4 రూపాయలకు వచ్చేసింది అని, ఈవెన్ 5 రూపాయలకు వచ్చేసింది, 5 రూపాయలు కొన్న వాళ్ళకు కూడా
ఈరోజు లో చూసుకుంటే 270 దాకా క్లోజర్గా ఉంది. అంటే ఆ 50% 5 రూపాయలు కొన్న దగ్గర కూడా 50% పడిపోయింది అనమాట. అంటే ఇట్లా బై చేయొద్దని చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇటువంటి స్టాక్స్ జోలికి ఇప్పుడే వెళ్ళవద్దు. చాలామంది మనకి మెజారిటీ ఫోన్ కాల్స్ కానివ్వండి, మెయిల్స్ కానివ్వండి చూస్తున్నాము, ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో యావరేజ్ చేసుకుందాము అనే ఉద్దేశంతో చాలామంది ఉన్నారు. వాటికి దూరంగా ఉండమని చెప్తానండి. మరీ ముఖ్యంగా ఆర్కామ్ లాంటి స్టాక్, ఆర్కామ్ ఈవెన్ 12 రూపీస్, 40-50 రూపీస్ ఉన్న స్టాక్ 12 రూపీస్కి వచ్చింది, ఇంకేం పడుతుంది అనుకున్నారు, ఈరోజు 5 రూపాయలకు వచ్చింది. సో 5 రూపాయల దగ్గర ఆగుతుందా అంటే ఇంకా అసలు ఆ కంపెనీలో మనకి చూసుకుంటే కొన్ని వేల కోట్ల డెట్ అనేది ఉందండి. అసలు బిజినెస్సే లేదు, అప్పులన్నీ ఎప్పుడు తీర్చాలి, ఆ కంపెనీ ఎప్పుడు ముందుకు రావాలి, ఎప్పుడు ప్రాఫిట్స్, ఇవన్నీ కూడా సీ అన్ని క్వశ్చన్ మార్క్సే. కాబట్టి అటువంటి స్టాక్ జోలికి వెళ్ళకండి. క్వాలిటీ స్టాక్స్ కొనుక్కున్నా అది రేపు మళ్ళీ బుల్ మార్కెట్లో మళ్ళీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఈవెన్ రిజల్ట్ కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ మనకి టాటా గ్లోబల్ బెవరేజెస్ రిజల్ట్ బాగా రాలేదు, విపరీతంగా ఈ స్టాక్లో మనకి సెల్లింగ్ అనేది చూసాము. కాబట్టి ఇటువంటి స్టాక్లో మరింత కరెక్షన్ వచ్చినాక ఒక యావరేజ్ చేసుకున్నా కూడా మీకు లాంగ్ టర్మ్కి మళ్ళీ మీకు రిటర్న్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఇటువంటి హై డెట్ బర్డెన్ ఉన్న కంపెనీస్, అసలు కంపెనీ బిజినెస్సే లేని కంపెనీస్ మనకి చాలా ఉన్నాయి. అటువంటి కంపెనీస్లో యావరేజ్ అంట ఏం చేయొద్దంటాను. ప్రస్తుతానికి మాత్రం మార్కెట్స్ స్టేబుల్గా రోజు అనుకునే ప్రతిసారి అనుకున్నట్టే స్టేబుల్గా ఉన్నాయి. బట్ స్టాక్స్ వీక్ అవుతున్నాయి, ఇంట్రాడే వాలటాలిటీ కంటిన్యూ అవుతుంది. నిఫ్టీకి సేమ్ రెసిస్టెన్స్ అంటే మనం మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. 10,950 నుంచి 11,000 దగ్గర నిఫ్టీకి రెసిస్టెన్స్ ఉంది, అది దాటగలిగితేనే నెక్స్ట్ మూవ్ ఉంటుంది, లేదంటే మళ్ళీ నెక్స్ట్ ట్రెండ్ అనేది రివర్సల్ ఉంటుందండి. సో జీ ఎంటర్టైన్మెంట్ డే హైస్కి వచ్చింది, 5% దాకా గెయిన్స్ జీ ఎంటర్టైన్మెంట్ రావడం చూస్తున్నాము. సో పర్సనల్ గ్యారంటీ సుభాష్ చంద్ర ఇస్తున్నారు, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్నీ కూడా ముందుకొచ్చి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు అగ్రిమెంట్ ఏదైతే కుదుర్చుకున్నారో కొద్ది రోజుల పాటు అంటే అట్లీస్ట్ 90 డేస్ పాటు షేర్లు అమ్మద్దు, ప్లెడ్జ్లో ఉన్న షేర్స్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీంతో వాళ్ళు ప్రస్తుతానికి ఆగినట్టున్నారు. దీనికి తోడు వ్యక్తిగత పూచీకత్తు వ్యక్తిగతంగా ఆయన హామీ కూడా ఇచ్చారు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి, ఎందుకంటే పెద్ద ఎత్తున ఇది ఇన్వెస్టర్స్ సొమ్ముతో ఇన్వెస్టర్స్తో ముడిపడి ఉంది కాబట్టి అటు మ్యూచువల్ ఫండ్స్ కూడా అటు ఆంఫీ సెబీ నుంచి పర్మిషన్ తీసుకొని డీల్కు ఒప్పుకున్నట్టే కనిపిస్తున్నాయి. దీంతో కొద్దిగా ఫాల్ ఆగినట్టుంది. బట్ స్టిల్ మళ్ళీ ఆ 400-500 రూపీస్ మార్కులకు వెళ్తుందా జీ అంటే మాత్రం కాస్త చెప్పడం కష్టంగానే ఉంది. సో బెటర్ ఫ్రెష్ ఎంట్రీ మాత్రం జీ ఎంటర్టైన్మెంట్లో తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ ఉన్నా కూడా ఇలాంటి 5-6% జెమ్స్ వచ్చినప్పుడు ఇనిషియల్ చాలా క్విక్ అవుట్ అయితేనే ట్రేడర్స్ కొద్ది గొప్ప సొమ్ము చేసుకోగలరేమో జీ లాంటి స్టాక్స్లో. అండ్ జూబిలెంట్ ఇవాళ బాగా క్రాక్ అయింది, 10% దాకా నష్టపోయి 10-12% దాకా, బట్ మళ్ళీ రికవర్ అయింది ఒక 5-6% దాకా. సో జూబిలెంట్ అండ్ అలాగే జీ లాంటి దానిలో ఏమైనా ట్రేడింగ్ బెట్స్ కనిపిస్తున్నాయి, ట్రేడింగ్ ఆపర్చునిటీస్ క్విక్ అవుట్ కోసం? అంటే జూబిలెంట్ అయితే యాక్చువల్గా మనకి స్ట్రాంగ్ ఉన్న కౌంటర్ ఒకసారి జూబిలెంట్ వీక్ అయిందండి, వీక్ అయింది. కాబట్టి ఓవరాల్గా ఈ స్టాకు అయితే ఒక న్యూస్ వల్ల అంటే ఈ స్టాక్లో ఇటువంటి వీక్నెస్ అనేది కనపడింది. కాబట్టి ఈ న్యూస్ అనేది ఈరోజు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మూవ్ అంటే రేపటి నుంచి ఏ విధంగా ఉంటుందని చూడాల్సి ఉంటుందండి. ఒకవేళ రేపు నెక్స్ట్ 2-3 రోజుల్లో మళ్ళీ ఇది 1,320-1,340 ఆ లెవెల్ దాటలేని పరిస్థితుల్లో సెల్లింగ్ పొజిషన్స్కే అనుకూలంగా ఉందని చెప్తాను. మళ్ళీ ఈరోజు లోస్ ఏదైతే ఉందో 1,200 అని చేంజ్ మళ్ళీ అక్కడికి రావచ్చండి, అక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అది కానీ బ్రేక్ అయితేనే స్టాక్లో ఫర్దర్ వీక్నెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే న్యూస్ అనేది ఇప్పుడు ఆ న్యూస్ మరీ నెగిటివ్ న్యూస్ అయితే కాదండి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల తగ్గట్టుగా రాయల్టీ చెల్లించాలనే ఉద్దేశంతో జూబిలెంట్ అటువంటి ఆ 15 కోట్లు అది కూడా. సో ఆ న్యూస్ అనేది ఇంతలా ఉన్న స్టాక్ పడిపోవడానికి కారణమైంది. బట్ ఇమీడియట్గా మళ్ళీ స్టాక్ బౌన్స్ అయింది కాబట్టి రేపు ఎల్లుండిలో నేను అనుకోవడం 1,340 అనేది కీలకమైన రెసిస్టెన్స్గా చెప్తాను. ఇక జీ విషయానికి వస్తే జీ నేను అనుకోవడం ఆల్రెడీ మనకి జీలో జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయి ప్రస్తుతానికి జీ కొంచెం లాస్ట్ ఫ్యూ డేస్గా కొంచెం వోల్టాలిటీ ఉన్నా కూడా మళ్ళీ రికవరీ మోడ్లో ఉంది. కాబట్టి జీని బయింగ్ వెళ్ళవచ్చు, షార్ట్ టర్మ్కి వెళ్ళవచ్చు అండి. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడు ఏమి జరుగుతుందా అనే ఒక న్యూస్ బేస్డ్ స్టాక్స్లో మాత్రం మనం ఎగ్జాక్ట్గా ట్రెండ్ అనేది చెప్పడం కష్టమవుతుందండి. బట్ జీ కంపారిటివ్ జూబిలెంట్తో కంపేర్ చేసుకొని జీ డిప్స్లో బయింగ్ వెళ్ళవచ్చు. ఎట్ ద సేమ్ టైం బయింగ్ వెళ్ళేవాళ్ళు మరీ ముఖ్యంగా ఫ్యూచర్స్లో వెళ్ళేవాళ్ళు స్టాప్ లాసెస్ కంపల్సరీ పెట్టుకోవాలండి. స్టాప్ లాస్ పెట్టుకోకుండా ట్రేడింగ్ అనేది చేయొద్దని చెప్తాను. వితౌట్ స్టాప్ లాస్ ఎటువంటి పొజిషన్స్ కూడా తీసుకోవద్దని చెప్తాను. ఓకే, అండ్ రేపైనా మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రేపు క్రెడిట్ పాలసీ ఉందండి, ఎల్లుండి వచ్చేటట్టు క్రెడిట్ పాలసీ, ఎందుకంటే ఈసారి 3 డేస్ జరుగుతుంది ఎల్లుండి.
మనకి 11:30 అంటే మామూలుగా 2 తర్వాత వస్తుంది కదా ఈసారి 11:30 ఇష్యూ చేస్తున్నారు. ఓకే పెద్దగా ఏమీ లేదండి నాకు తెలిసి పెద్దగా అంటే రిజల్ట్ బేస్డ్ మూసే ఉంటాయి తప్ప అంతకు మించి పెద్దగా ఏమీ లేవు. గ్లోబల్ క్యూస్ ఈరోజు ఏషియన్ మార్కెట్స్ మెజారిటీ మార్కెట్స్ లేవు రేపు ఉంటాయి వాటర్ ట్రెండే ఉంటుందండి పెద్దగా ఏమీ నేను అనుకోవడము పెద్ద న్యూస్ అంటే స్టాక్ మార్కెట్స్ పరంగా పెద్దగా న్యూస్ అంటూ ఏమి లేదండి. ఓకే ఎన్ని అదర్ స్టాక్స్ ఇవాళ మీరు ట్రేడింగ్లో ఇంట్రాడేలో బాగా యాక్టివిటీ గమనించిన స్టాక్స్ ఏమన్నా కనిపిస్తున్నాయి? ఏసీసీ ఒకటి బాగా యాక్టివ్గా ఉందండి. రిజల్ట్ ఏసీసీలో వచ్చింది మనకి ఇది బాగా అంటే లో 1362 అయితే ఇప్పుడు ప్రస్తుతం 1396 దగ్గర ట్రేడ్ అవుతుందండి. చాలా స్ట్రాంగ్ లో నుంచి రికవర్ అయింది. రిజల్ట్ కూడా బాగున్నాయండి. మరోవైపు ఫ్యూ డేస్ బ్యాక్ అల్ట్రాటెక్ సిమెంట్ చాలా రిజల్ట్ వీక్గా వచ్చాయి బట్ మళ్ళీ ఏసీసీకి విషయానికి వస్తే మళ్ళీ రిజల్ట్ బాగున్నాయి. సో బేస్డ్ ఆన్ రిజల్ట్ దీన్ని ఇన్వెస్ట్మెంట్గా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇప్పుడే కాదండి కలెక్షన్స్లో దీన్ని కొనుక్కోమని చెప్తాను. ఒక 1.5 ఇయర్ ఉద్దేశం ఉంటే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏసీసీని ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఈరోజు ట్రేడింగ్ పరంగా చూసుకుంటే చాలా స్టాక్స్ వోల్టాలిటీ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఏడీఐజీ ప్యాక్లో స్టాక్స్ చాలా ఫాస్ట్గా డే లోస్ నుంచి పెరగడము మళ్ళీ డే హైస్ నుంచి పడడము ఈ విధంగా వోల్టాలిటీ ఉంది. తర్వాత డిఎల్ఎఫ్ ఒకటి కూడా ఈరోజు రిజల్ట్ ఉంది. ఆ దాంట్లో కూడా మంచి యాక్టివిటీ అనేది మనకి ఎఫ్ఎండ్ఓ స్పేస్లో కనపడుతుంది. తర్వాత టాటా గ్లోబల్ బెవరేజెస్ చాలా వీక్ అయిపోయింది ఈ స్టాక్ దీంట్లో కూడా మనకి మంచి యాక్టివిటీ అనేది కనపడుతుంది. బట్ ఏదేమైనప్పటికి కూడా బ్యాంక్ నిఫ్టీలో కొంచెం మనకి లో నుంచి రికవరీ అనేది బాగా మంచి రికవరీ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా యాక్టివిటీ అనేది ఉందండి. ఓకే ఫైన్ వీ హావ్ డిస్కస్డ్ మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్. ప్రస్తుతానికి ఇంకొకటి 2 నిమిషాల సమయం మిగిలి ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ వీక్గా ఉంది, ఐటీలో కొద్ది గొప్ప పాజిటివ్ ఉంది, ఇవాళ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది, ఐటీ కూడా మనం మిక్స్డ్ ట్రెండ్ చూస్తున్నాము. 38 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ ఉంది, 36,620-36,625 లెవెల్స్ దగ్గర. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఎందుకంటే మా ఇండెక్స్ పాజిటివ్గా ఉంది 25-30 పాయింట్స్, బట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు రెండు వీక్గా ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఆల్మోస్ట్ 0.80 దాకా నష్టాలతో ట్రేడ్ అవుతూ వస్తుంది. పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ కూడా వీక్గా ఉంది, 0.3% మేర నష్టాల్లో కొనసాగుతూనే ఉంది. సో భారతీయ ఎయిర్టెల్ ఇవాళ మనకి మూడీస్ డౌన్గ్రేడ్ చేయడము కొద్ది గొప్ప దాని ఇంపాక్ట్ భారతీయ ఎయిర్టెల్ మీద కనిపించింది. సో ఇది కూడా ఏమైనా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా భారతీయలో? ఇప్పుడు ఇవాళ కొద్ది వీక్ అయింది కానీ బట్ ఒకటండి రికవరీ ఛాన్సెస్ ఏమన్నా భారతీయ ఎయిర్టెల్ ఇది ఒక ఇది రేంజ్ కానీ చూసుకుంటే అండి ఇది అంటే ఫ్లాట్గా ఉంది, ఎగ్జాక్ట్గా ఫ్లాట్గా ఉందండి. ఇది 320 వెళ్ళడము మళ్ళీ బిలో 300కి రావడము మళ్ళీ పెరగడం ఇది ఒక టైట్ రేంజ్ అంటే 285 నుంచి 320 అనమాట ఈ రేంజ్లో ఉంటుంది. సో బిలో 300 వచ్చి ప్యానిక్ సెల్లింగ్ వస్తున్న టైంలో దీనికి పిక్ చేసుకుంటే మళ్ళీ ఒక 10-15 రూపాయలు ట్రేడర్స్కి చెప్తున్నాను ఇది మళ్ళీ 10-15 రూపాయలు మీకు అంటే అట్లీస్ట్ 10-12 రూపీస్ మార్జిన్స్తో మీరు ఎగ్జిట్ కావచ్చు. ఇదేంటంటే రేపు ఈవెన్ మార్కెట్ పడుతున్నా కూడా పెద్దగా పడే స్టాక్ కూడా కాదండి. అట్లనే మార్కెట్ పెరుగుతున్న టైంలో కూడా పార్టిసిపేషన్ అనేది ఈ స్టాక్లో ఉండదండి. సో టెక్ పోయిన రిజల్ట్ వచ్చింది, 1.5% గెయిన్, 759 రూపీస్ దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. అంచనాలను మార్కెట్ అంచనాలు తగ్గట్టుగానే టెక్ మహీంద్ర యాజ్ ఆఫ్ నో రిజల్ట్స్ ఇచ్చినట్టు మనకి అర్థమవుతుంది. దాదాపు 8,944 కోట్ల రూపాయల ఆదాయాన్ని కంపెనీ ఆర్జించింది. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్స్, మార్జిన్స్, నెక్స్ట్ ఇయర్ గైడెన్స్ అవన్నీ మేబీ కొద్ది గొప్ప రేపు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే టిప్ ఆఫ్ ది మనకి క్లోజింగ్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి. సో యాజ్ ఆఫ్ నో 1.4% దగ్గర గెయిన్స్తో స్టాక్ క్లోజ్ అయింది టెక్ మహీంద్ర. అండ్ మార్కెట్స్లో కూడా ఫైనల్ క్లోజింగ్ బెల్ మోగింది. జస్ట్ వెయిట్ ఫర్ ద క్లోజింగ్ నంబర్స్. 33 పాయింట్స్ ప్లస్లో 36,615 దగ్గర సెన్సెక్స్, అలాగే 10,936 లెవెల్స్ దగ్గర 24 పాయింట్స్ గెయిన్తో నిఫ్టీ క్లోజ్ అయింది. సో వీ హావ్ డిస్కస్డ్ మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్. ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ 4 o'clock క్లోజింగ్ రిపోర్ట్లు కలుద్దాం. స్టే విత్ అస్. సమాజం